హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, డిష్ వాషర్ లిక్విడ్ పౌడర్ అవన్నీ వచ్చాయండి అని చెప్పి. సో ఇంక ఇప్పుడైతే వాడుతున్నాను అనమాట, ఫస్ట్ టైం ఇప్పుడే వేస్తున్నాను. సో గిన్నెల్ని ఎలా వాష్ చేసింది, ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ఉంటాయి. సో వ్లాగ్ ఏంటి అంటే నైట్ టు మార్నింగ్ రొటీన్ అనమాట. సో పిల్లలకి అయితే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, ఇంక వాళ్ళకి లంచ్ బాక్స్లోకి నేను ఏం రెసిపీ చేశాను, అలాగే మా వారికి స్కూల్లో వాళ్ళ కొలీగ్స్ అడిగారట నెల్లూరు చేపల బుల్స్ కావాలి అని చెప్పి, సో అది కూడా చేశాను. ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేశాను, చాలా మంచిగా వచ్చాయి రెసిపీస్ అన్నీ. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆ లోపల సాల్ట్ అయితే వేయాలన్నమాట. మొత్తం కేజీ సాల్ట్, అదే సాల్ట్ కదండి, అది సాల్టేనా, ఉప్పు అయితే వేయాలి. ఉప్పు అంటే నార్మల్ ఉప్పు కాదు, వాళ్ళు ఇచ్చిన సాల్ట్ అనమాట అది. సో అదైతే వేసేసాను ఫస్ట్. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఫస్ట్ పెద్ద సామాన్లు పెట్టాలి. ఇవేంటంటే ఫోల్డ్ అవుతాయి. మన దగ్గర గిన్నెలు లేవు, ఓన్లీ ప్లేట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ప్లేట్స్ అక్కడ ఇలా నించోబెట్టడానికి అనమాట. సో ప్లేట్స్ లేకపోతే అవి క్లోజ్ చేసేసి ఇలా గిన్నెలు అయితే పెట్టాలన్నమాట. సో నీ ఫస్ట్ అయితే నార్మల్ సిల్వర్ గిన్నెలు పెట్టకూడదు అన్నారు, అంటే అల్యూమినియం పాత్రలు పెట్టకూడదు అన్నారు. నేనేమో యాక్చువల్గా అది మర్చిపోయి ఇదైతే పెట్టేశానండి, ఇది అల్యూమినియం పాత్రనే. సో అది ఎలా వాష్ చేసి ఇచ్చిందో మీకు నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా అన్నీ ఇలా నీట్గా పెట్టేయాలి. సో ఫస్ట్ టైం కదా, కొంచెం కంగారుగా ఉంది ఎలా వాష్ చేస్తుందో ఎలా అని చెప్పి. అలవాటు అయిపోతే ఏమో కానీ కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎందుకో టెన్షన్ వస్తూ ఉందన్నమాట. అది కాకుండా వచ్చి 1 వీక్ అయిపోతుంది కాబట్టి, దాదాపు 1 వీక్ అయితే అయిపోయింది వచ్చి కూడా. సో ఇప్పుడు వాష్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే మన సబ్స్క్రైబరు చాలామంది వేస్ట్, తర్వాత అక్క ఆల్రెడీ మేము మా దగ్గర ఉండి మేము అంటే 15 డేస్ వరకు మేము వాడలేదు, సేమ్ ఇలాగే డిటర్జెంట్ ప్రాబ్లం వచ్చి ఆర్డర్ చేసేసరికి రావడానికి లేట్ అయ్యి వాష్ చేయడం లేట్ అయ్యింది, తర్వాత అది అసలు పని చేయకుండా అయిపోయింది అన్నారండి. నిజంగా నాకైతే చాలా టెన్షన్ వచ్చింది. మరి ఎందుకు వాళ్ళకి అలా అయిందో మరి నాకు తెలియదు, కానీ ఆవిడ కామెంట్ పెట్టగానే నేనైతే టెన్షన్ పడి మా వారికి నువ్వు ముందు దాంట్లో ఆర్డర్ చేసాయని చెప్పి చెప్పాను అనమాట. తర్వాత ప్రైమ్లో పెట్టారు, అమెజాన్ ప్రైమ్లో, అప్పుడు వస్తుంది కదా త్వరగా అని చెప్పేసి. ఆ తర్వాత వచ్చింది, ఇంకా పెట్టాను అనమాట. మొత్తానికి ఇదిగోండి, ఇంక ఇక్కడైతే పౌడర్ అయితే వేయాలి, ఇక్కడైతే లిక్విడ్ అయితే వేశాను. ఇంకంతా వేసేసిన తర్వాత అన్ని సామాన్లన్నీ నీట్గా లోడ్ చేసేయాలి. అయితే సామాన్లు అన్నిటినీ కూడా ఉల్టా పెట్టాలి, నార్మల్గా పెట్టకూడదు అనమాట. నార్మల్గా పెడితే వాటర్ అనేవి అందులో ఉండిపోతాయి, అదే మనం ఉల్టా అంటే రివర్స్లో పెడితే అది నీట్గా వాష్ చేసి ఇస్తుంది అనమాట. సో కొంచెం మనకి ఇంకా అలవాటు అవ్వాలి ఫాస్ట్గా సామాన్లు సర్దడానికి అందులో. అయితే అన్నం మెతుకులు అవి మాత్రం ఉండకూడదు, అంతే. ఇంక మిగతా జిడ్డు పాత్రలు ఎంత ఆయిల్ గిన్నెలు అయినా సరే నీట్గా వాష్ చేసి ఇచ్చేస్తుందని చెప్పారు. సో చూద్దాం. ఇంక ఇక్కడైతే యాక్చువల్గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేనైతే ఆప్షన్స్ ఏవి నొక్కలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నాకు కొంచెం కంగారుగా ఉంది. అందుకని టర్బో క్లీనింగ్ పెట్టేశాను. సో దాంట్లోనే టర్బో క్లీనింగ్లోనే అది హాట్ వాటర్ అంతా ఆప్షన్, అదే సెట్టింగ్ అంతా ఉంటుంది కాబట్టి అదొక్కటి నొక్కాను అనమాట. తర్వాత చూద్దాంలే, అంటే 48 మినిట్స్లో కూడా అయిపోతుంది క్విక్ వాష్. కాకపోతే ఇంకా అదంతా నేనేం నొక్కలేదండి, వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికోసం మళ్ళీ మాన్యువల్ అన్నీ చూడాలి, నాకు అసలే కొంచెం కంగారుగా ఉందన్నమాట. అందుకని చెప్పి ముందైతే టర్బోలో పెట్టేశాను. ఆ తర్వాత ఇంక మెయిన్ కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఫిష్ తీసుకొచ్చాం వెళ్ళి. యాక్చువల్గా ఇది మండే రోజు నైట్ వ్లాగ్ అనమాట. ట్యూస్డే రోజు మా వారు వాళ్ళ కొలీగ్స్ ఏంటంటే నేను నెల్లూరు అమ్మాయినని మా వారు చెప్తే అయితే అడిగారట ఒకసారి, వాళ్ళ స్టైల్లో చేపల పులుసు ఒకసారి తీసుకురండి సార్ అని చెప్పేసి. ఎప్పటి నుంచో అడుగుతుంటే కుదరట్లేదు. సో ఇవాళ ఏంటంటే ముందు రోజే వెళ్ళి చేపలు తీసుకొని వచ్చామన్నమాట. నేను మా వారు వెళ్ళి 2 కేజీస్ చేప, డ్యామ్ చేప అనమాట అది, తీసుకొని అయితే వచ్చి ఇంక నీట్గా వాష్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ అయితే అందులో ఉన్న డస్ట్ అంతా తీసేసి కడిగేసి ఆ తర్వాత సాల్ట్ వేసి ఇదిగోండి ఇలా చేపని ఒక్కొక్క చేపకి, అంటే నీచు వాసన లేకుండా. ఏంటోనండి, డ్యామ్ చేప ఒక కాస్ట్ ఉంది, చెరువు చేప ఒక కాస్ట్ ఉంది, ఎందుకమ్మా అలా అని అడిగితే డ్యామ్లో చేపట వాటంతటా అవి పెరుగుతాయంట. చెరువులో చేప ఏంటంటే ఎరువు వేసి పెంచుతాం కదా, అట్లా పెంచుతారు కాబట్టి అవంత టేస్ట్ ఉండదంట.
డ్యామ్లో చేపలు మాత్రం టేస్ట్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు, కేజీ 200 అలా తీసుకున్నారనమాట. సో ఇది 2 కేజెస్ కాబట్టి 400 పడింది, కానీ చేప మాత్రం బాగా ఫ్రెష్గా ఉంది. సో అంటే నాకు తెలీదు ఇలా డ్యామ్ చేప కాస్ట్ ఎక్కువ ఉంటుంది, చెరువు చేప తక్కువ ఉంటుందని. నేను అనుకున్నాను చెరువు అయినా డ్యామ్ అయినా ఒకటే కదా అనుకున్నాను, అంటే మంచినీళ్ళ చేపే కదా అని. కానీ అందులో కూడా అంత వేరియేషన్ ఉందంట. సరే అని చెప్పి ఇంకా నీట్గా క్లీన్ చేసేసి పులుసుకి సపరేట్గా కేజీ, ఫ్రైకి కేజీ సపరేట్గా తీసేసుకున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఒక స్పూన్ కారము, ఒక స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపేసి ఇదిగోండి చేపకైతే పట్టిస్తున్నాను. ఇది వచ్చేసి వేపుడు కోసం అనమాట. ఇందులో నేను కార్న్ఫ్లోర్ ఇట్లాంటివి ఏవి వేయట్లేదు, ఓన్లీ మసాలా మాత్రమే వేశాను. పెరుగు కూడా ఏం వేయలేదండి. మామిడికాయ పొడి కూడా వేశాను, ఎందుకంటే నిమ్మకాయ వేయలేదు అందుకని మామిడికాయ పొడి తర్వాత అయితే వేశాను, ఫస్ట్ మర్చిపోయాను. తర్వాత మామిడికాయ పొడి వేశాను, అది ఆమ్చూర్ పౌడర్ అంటాం కదా, అది మీరు కావాలి అనుకుంటే నిమ్మరసం కూడా పిండేసుకోండి. సో మొత్తం మసాలా అంతా కూడా ముక్కలకి అయితే పట్టించేసాను. చేప మాత్రం చాలా పెద్దగా వచ్చింది, నారి చేయంత ఉంది అన్నమాట చేప. చూస్తుంటే బాగుంది కదా, మనం ఎక్కువగా హోటల్స్లో ఇలాగే ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు. ఆవిడేంటంటే కట్ చేసేస్తాను అనింది పొట్ట ముక్కలు, వద్దమ్మా నాకు రౌండ్గా అలా చక్రాలు చక్రాలుగా ఉండేలాగా ఉంచేసేయని చెప్పాను అనమాట, చూడడానికి బాగుంటుంది కదా అని. యాక్చువల్గా అరిటాకులో పెట్టి ఫ్రై చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అరిటాకు ఉన్నప్పుడు చేప ఉండట్లేదు, చేప ఉన్నప్పుడు అరిటాకు ఉండట్లేదు. ఈసారి ఖచ్చితంగా అరిటాకు బయటికి వెళ్ళి తీసుకొచ్చి మరీ చెయ్యాలండి. అరిటాకులో మనకి కేరళ సైడ్ చేస్తారనమాట, బాగా మసాలా పూసి అరిటాకులో పెట్టి పెనం మీద ఫ్రై చేస్తారు, చాలా బాగుంటుందంట అది. ఈసారి ట్రై చేద్దాంలేండి. ఆ తర్వాత ఇంకా అన్ని ముక్కలన్నింటినీ, ఇవి వచ్చేసి పులుసు కోసం సాల్ట్ వేసేసి కలిపి ఇంకా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అంటే ఉదయాన్నే ఇవన్నీ క్లీన్ చేయాలంటే అవ్వదు కదండి, అందుకని నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వచ్చేసరికి పాపం మా వారేమో మా పిల్లలు పుస్తకాలకి అట్టలేస్తూ ఉన్నారు. వాళ్ళకి పెద్దోడు వేసుకుంటాడు కానీ వాడికి సరిగా రాదనమాట. తర్వాత ఇంక మా వారేమో దగ్గరుండి అన్ని బుక్స్కి అట్టలేసి పేర్లు అయితే రాస్తూ ఉన్నారు, పిల్లలైతే పడుకునేశారు. నేను వాళ్ళకి ఒకటి నేర్పించింది ఏంటి అంటే 10 అంటే 10 o'clockకి పడుకోబెట్టడం, 9 లోపల అన్నం తినేయడం, 10 కల్లా నిద్రపోండ్రా అని చెప్పడం. వాళ్ళకున్న గుడ్ హ్యాబిట్స్లో అదొకటి అనమాట. అదొకటి మాత్రం కొంచెం భయంతో పడుకునేస్తారు. ఇంకా అట్టలైతే వాళ్ళ డాడీ అయితే వేశారు. నాకు కొంచెం కంపెనీ అనమాట, అంటే నేను కిచెన్లో పని చేసుకుంటా ఉంటే మా వారు కొంచెం మెలకుగానే ఉన్నారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ పని చేసుకుంటా ఉన్నాం అనమాట. సో ఫైనల్గా వాష్ చేసేసింది. సో ఇదిగోండి నీట్గా వాష్ చేసిందండి, నేనైతే అబద్ధం చెప్పట్లేదు. ఇదిగోండి ఎక్కడ అంటే జుట్టు పట్టడం అట్లా అయితే ఏమీ లేదనమాట, ఎందుకంటే అది లోపల వేడి నీళ్ళతోటే వాష్ చేస్తుంది కాబట్టి. ఒకవేళ ఆ గిన్నెలు ఆయిల్ ఆయిల్గా ఉన్నా సరే ఆ వేడి నీళ్ళకి ఆ సోప్కి మొత్తం అంతా కూడా పోతుందన్నమాట. సో ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఉల్టా పెట్టాలి. అయితే మనం అన్నం మెతుకులు, కరివేపాకులు అట్లాంటివి ఏది ఉన్నా సరే ఉండిపోతాయి, అవి మాత్రం ఉండిపోతాయి అన్నమాట. ఇంకోటి ఇది పాలు గిన్నె కదా, ఇదేంటంటే జస్ట్ ఆ పాలు అది ఉంటుంది కదా గార పట్టేసి పాల, దాన్ని ఏమంటారు టీ గిన్నె. సో అది మాత్రం కొంచెం అలా స్క్రబ్ చేసి పెట్టానండి. మిగతా గిన్నెలన్నీ మాత్రం ఎంగిల్ తీసి పెట్టేశాను. ఇంకేముందక్క అందులో అని మీరు అనుకోవచ్చు. ఏంటంటే నేను మా మేడికి కూడా అలాగే వేస్తానండి గిన్నెలు, అంటే టబ్లో పెడతాను కదా మామూలుగా ప్రతిరోజు. సో టబ్లో పెట్టేటప్పుడు కూడా ఏంటంటే అలాగే పెట్టేస్తాను. సో అప్పుడు నాకు పెద్ద తేడా అయితే కనపడలేదు. అసలు చెప్పాలంటే అందుకే నేను డిష్ వాషర్ తీసుకున్నాను అనమాట. అంటే కరెంట్ బిల్ ఎంత వస్తుందో మాత్రం 1 మంత్ ఆగాక చెప్తాను కరెంట్ బిల్ ఎంత వస్తుందో. అంటే ప్రస్తుతానికి ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట నేను వేయడం. అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని మీరు అనుకోవచ్చు, అంటే అంత ఎక్కువ రాదని చెప్పారు ఆల్రెడీ తీసుకొని వాడుతున్న వాళ్ళు. సో నా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మంత్ అయితే చెప్తా పవర్ బిల్ ఎంత వస్తుంది అని చెప్పి. ఇంకా కిచెన్లో పనులన్నీ అయిపోయాక లైట్ అయితే ఆపేసి ఇంకెళ్ళి పడుకున్నాను. ఆ తర్వాత ఇంక ఉదయాన్నే మళ్ళీ 6 అయితే లేచాను అనమాట. యాక్చువల్గా 5:30 లెగాలి, మా పిల్లలకు కూడా స్కూల్ ఇంకా 2 పూట్ల అనమాట. సో హాఫ్ డేస్ అయిపోయాయి, ఇంకా వాళ్ళకు కూడా లంచ్ బాక్స్ కట్టాలి. ఇన్ని రోజులు దాదాపు ఒక 2 మంత్స్ నుంచి మా వారు ఒక్కళ్ళకే కడుతున్నాను. ఇంక ఇప్పుడు ఏంటంటే పిల్లలకు కూడా కదా, ఇంక నుంచి ఇంకా ఫాస్ట్గా పరిగెట్టాలన్నమాట, ఎందుకంటే వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టాలి, తర్వాత లంచ్ బాక్స్ కట్టాలి. సో ఇంక మర్చిపోయి 6 లేచాను, లేదంటే ఇంక 5:30 లెగాలి ఇంక రేపటి నుంచి.
ఇంక లేచి ఇంక కిటికీలు అవన్నీ కూడా ఓపెన్ చేసేసి, అంటే మెయిన్ గుమ్మము కిటికీ అవన్నీ ఓపెన్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసేస్తాను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఉప్పు చూడాల్సి వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి బ్రష్ చేసేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకునేసి ఇంకా స్నానం అయితే ఉదయాన్నే అయితే ఏం చేయనండి, ఒక్కొక్కసారి చేస్తాను ఎప్పుడైనా, డైలీ అయితే ఏం చేయను. బ్రష్ చేసేసుకునిన తర్వాత ఇంకా ఫేస్ తుడిచేసుకొని టవల్ బయట ఆరబెట్టేశాను. 6 గంటలకే చూడండి అసలు ఎంత ఎండ ఎక్కువగా ఉందో, ఎంత సూర్యుడు వచ్చేసాడు అప్పుడే. ఇంకా తర్వాత టీ అయితే పెట్టాలి కదా, సో ఇంకా పాలపాయట అయితే తీసుకెళ్తా ఉన్నాను. ఇది మామూలుగా హెరిటేజ్ ఆరెంజ్ కలర్ ప్యాకెట్, నేను ముందు రోజు నైటే కాచి పెడతాను, కాకపోతే ఒక ప్యాకెటే తెచ్చారనమాట. 2 గనుక తెస్తే కాచి మీగడ తీసి పెడతాను, కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్యాకెటే కదా, ఏం కాద్దాంలే అని చెప్పేసి ఇంకా కాయలేదు, ఇంకా మార్నింగే డైరెక్ట్గా కాస్తున్నాను అనమాట. వెన్న అయితే తీయట్లేదు. మా వారు ఏంటంటే ఒకరోజు గ్రీన్ కలర్ ప్యాకెట్, ఒకరోజు ఆరెంజ్ కలర్ ప్యాకెట్ అలా తెస్తున్నారు. ఎందుకు అలా అంటే అక్కడ ఉండట్లేదు, అయిపోతున్నాయని. ఈ గ్రీన్ కలర్ అనుకోండి మనకి ఒకరోజు ఉంటాయి, ఇవాళ తెస్తే రేపటి వరకు ఉంటాయి గ్రీన్ పాలైతే. ఆరెంజ్ కలర్ అనుకోండి హెరిటేజ్ అప్పటికప్పుడే, ఒకరోజే 24 అవర్స్ అనమాట, పక్క రోజు మార్నింగ్కి కూడా ఉండవు, పాడైపోతాయి అంటే పగిలిపోతాయి పాలు. అందుకని చెప్పి ఉండట్లేదు అని చెప్పి తేవట్లేదు, గ్రీన్ కలరే తెచ్చేస్తూ ఉన్నారు. సో ఇంక ఇవాళ ఏంటంటే ఆరెంజ్ తెచ్చారనమాట. సో ఇది మాత్రం మీగడ బాగా వస్తుందండి హెరిటేజ్ పాలు. అయితే ఇంక నేను నైట్ సామాన్లన్నీ సర్దలేదు కదా, అవన్నీ అలాగే వదిలేసాను ఉదయం సర్దుకోవచ్చులే అని. ఇంకా అందులో నుంచే తీసేసి స్టవ్ మీద పాలైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మా వారు ఏంటంటే నైట్ చెప్పారనమాట నాకు గ్రీన్ టీ ఇవ్వమ్మా బాబు అని చెప్పేసి, అందుకని మళ్ళీ ఇంకా గ్రీన్ టీ ఇస్తున్నాను. అదేం పెద్ద కష్టమేం కాదులేండి, జస్ట్ అలా వేడి నీళ్ళు కాచి ఇచ్చేయడమే. గ్రీన్ టీ ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో వేసేస్తే చాలు, కాకపోతే మర్చిపోతాను ఒక్కొక్కసారి. ఇంకా టీ ఇచ్చేసాను, రైస్ పెట్టేశాను. పిల్లలకైతే ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇంకా మా వారికి అయితే చెప్పాయి కదా చేపల పులుసు, చేప ఫ్రై. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి, పిల్లలకేమో పెరుగన్నం పెట్టేస్తున్నాను, మా వారికేమో కార్న్ఫ్లెక్స్ అనమాట. సో మామయ్యకి తింటానంటే ఉప్మా చేద్దాంలే తర్వాత అని చెప్పి ఇంకా ఏం చేయలేదన్నమాట. టీ అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు చాలా పని ఉందండి. ఇప్పుడు ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, పిల్లలకేమో మళ్ళీ ఫ్రైడ్ రైస్, ఇన్ని చేయాలంటే టైం సరిపోదు. ఇంకా మా వారు ఏంటంటే నేను కార్న్ఫ్లెక్స్ తినేస్తానన్నారు, పిల్లలకి కార్న్ఫ్లెక్స్ వద్దన్నారు వాళ్ళు. చప్పగా ఉందట కార్న్ఫ్లెక్స్, చాకోస్ అయితే తింటాం, కార్న్ఫ్లెక్స్ అయితే వద్దన్నారు, పెరుగన్నం పెట్టేయమన్నారు. అందుకని చెప్పి అంటే ముందు రోజు నైటే అడిగానులేండి వాళ్ళని, ఇంకా అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి పెరుగన్నం. సో బాస్మతి రైస్ కూడా నానబెట్టేశాను, చింతపండు నానబెట్టానండి, కేజీ చేప అనమాట, అంటే 2 కేజీలు కేజీ ఫ్రైకి తీసేసాను, ఇంకొక కేజీ మాత్రం పులుసు పెడుతున్నాను కాబట్టి ఒక 100 గ్రాముల వరకు చింతపండు నానబెట్టేశాను. ఇంకా పిల్లలకి ఫ్రైడ్ రైస్ కోసం బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ నానబెట్టేశాను. ఇంకా నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికే లేకపోతే ఎలాగా, నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా వీడియో పెడతాను కదా, అప్పుడు మా వాళ్ళు చూసి నెల్లూరు చేపల పులుసు అంటే అందులో మామిడికే లేకపోతే అదేం నెల్లూరు చేపల పులుసు అని మా పిన్ని వాళ్ళు అయితే తిడతారనమాట నన్ను. ఏం చేయాలండి, వైజాగ్లో మామిడికి అంత ఈజీగా దొరకదు, నెల్లూరు అంటే నెల్లూరు అటువైపు అయితే దొరుకుతాయి, మ్యాక్సిమం దొరుకుతాయి మామిడికాయలు, మొత్తం సంవత్సరం అంతా దొరుకుతాయి, వైజాగ్లో మాత్రం అంత ఈజీగా దొరకవు అనమాట. ఈ 3-4 మంత్సే ఉంటాయి, ఈ సమ్మర్ ఈ టైంలోనే ఉంటుంది, మామూలు టైంలో దొరకదు. సో చింతపండు నానబెట్టేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా నేను ఎప్పుడు రైస్ వండినా సరే గంజి వారుస్తానండి, అది కూడా అడిగారు ఒకసారి మీరు ఎలా వారుస్తారో చూపించండి అని. ఏముంది, అన్నం ఉడికిపోయాక మూత పెట్టేసి ఇలా గంజి సైడ్కి వంచేస్తానన్నమాట. ఆ తర్వాత గంజి వంచేసిన తర్వాత ఇంకొక 1 మినిట్ పాటు స్టవ్ మీద పెట్టేస్తే దమ్ అయిపోద్ది, రైస్ పొడి పొడిగా వచ్చేస్తుంది అంతే. సో ఇంక ఇక్కడ ఏంటంటే టీ మరిగిపోయింది, ఇంకా టీ తీసుకొని వెళ్ళి ఒక 5 నిమిషాల పాటు కూర్చొని తాగాలి ముందు. టీ పడితే కానీ పని ఇంకా ఫాస్ట్గా చేయలేనన్నమాట. అసలు ఎంత ఫాస్ట్గా చేస్తున్నానంటే నాకే తెలీదు, నన్ను నేను మళ్ళీ వీడియో చూసుకున్నప్పుడు పర్లేదు నేను చాలా గ్రేట్ అని నాకు నేను పొగుడుకుంటూ ఉంటాను. ఎందుకంటే అసలు అంత చాలా తక్కువ టైంలో అంత ఫాస్ట్గా చేయడం అంటే ఇంకా నాకే తెలుస్తుంది కదా నేను ఎంత ఫాస్ట్గా చేస్తున్నానా అని చెప్పి. సో అందుకే నన్ను నేనే పొగుడుకుంటూ ఉంటాను.
ఇంక ఇక్కడేమో టీ తాగేసి వచ్చాక చేపల పులుసు అయితే చేస్తున్నానండి. కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర, మెయిన్గా చేపల పులుసు అంటే నెల్లూరు సైడు ఆవాలు మెంతులు జీలకర్ర ఖచ్చితంగా వేస్తారు. ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాను, కేజీకి 2 ఉల్లిపాయలు అయితే చాలు. సో ఉల్లిపాయలు కూడా వేసేసి సిమ్లో పెట్టాను, అవి అయితే వేగుతూ ఉంటాయి ఉల్లిపాయలు. ఈ లోపల ఏంటంటే చింతపండు రసం, ఇది 100 గ్రాముల చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకున్నాను. ఇప్పుడు అందులో 1/2 స్పూను పసుపు, ఆ తర్వాత 1-2 స్పూన్స్ వరకు కారము. కొంచెం కారంగానే ఉంటుంది ఎందుకంటే మామిడికాయలు వేస్తున్నాము, తర్వాత చింతపండు కూడా పులుపు ఎక్కువ తీసుకున్నాను. చెప్పాలంటే ఇంకొక 50 గ్రాములు అయినా పర్లేదు, 150 గ్రామ్స్ అయినా పర్లేదు, కాకపోతే వైజాగ్లో పులుపు ఎక్కువ తినరని నేను 100 గ్రాములు చింతపండే నానబెట్టాను. ఆ తర్వాత 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఇది వచ్చేసి మెంతులు ఆవాలు జీలకర్ర పొడి అన్నమాట, అది నేను చేసి పెట్టుకుంటాను, మీకు ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పే ఉంటాను కదా. సో అన్నీ వేసేసి ఉప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇక్కడే కలిపేసుకోండి, ఆ చింతపండు రసంలోనే మొత్తం అన్నీ కలిపేసుకొని ఇక్కడ ఉప్పు కారాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, ఏదైనా ఎక్కిన అంటే తగ్గిన పెరిగింది అనుకున్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆ చింతపండు పులుసులు అన్నీ ఉప్పు కారాలన్నీ వేసేసాం కదా, ఇప్పుడు ఆ పులుసు అంతా వేగిపోయిన ఉల్లిపాయల్లో వేసేసాను. వేసేసిన తర్వాత ఇక్కడ పులుసుని కొంచెం బాగా మరిగించాలి. అయితే చింతపండు పులుసు చాలామంది ముక్కలు ఫ్రై చేసేసి అదే ముక్కలు వేసాక పులుసు పోస్తారండి, సో ఎందుకో నాకు అట్లా చేస్తే ముక్క విరిగిపోద్దని నా నమ్మకం, అంటే నేను అనుకోవడం. అందుకని ఇక్కడ ఏంటంటే చేపల పులుసులో వాటర్ కూడా వేసాను, ఎందుకంటే పులుసు బాగా మరగాలన్నమాట, మరిగిన తర్వాత ఆ చింతపండు పచ్చిదనం అంతా పోయి పులుసుకి మంచి రుచి వస్తుంది. ఒక 50% పులుసు ఉడికిన తర్వాత అప్పుడు ముక్కలు అయితే వేసుకోవాలి, అప్పుడైతేనే ముక్క విరిగిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి చేపలు 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు, కానీ చింతపండు పులుసు ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ పులుసుని ఒక 50% ఉడికిన తర్వాత చేప ముక్కలు కనుక వేసేసి ఇంకో 50% కనుక కుక్ చేసుకుంటే కరెక్ట్గా పులుసు చిక్కగా ఉంటుంది, ముక్క కూడా విరిగిపోకుండా కరెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. సో చేప ముక్కలు అన్నీ వేసేసి అందులో మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసాను అన్నమాట. పైన వేసేసి ఇప్పుడు పక్క స్టవ్ మీదకి పెట్టేస్తున్నాను, సిమ్లోనే కనుక కుక్ ఉడకాలి, అప్పుడు మనకి బాగా కరెక్ట్గా అయిపోద్ది అన్నమాట. ఈ లోపల పిల్లల కోసం నేనైతే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో ఫ్రైడ్ రైస్ అంటే ఖచ్చితంగా వెల్లుల్లిపాయ అయితే వేయాలండి. 1-2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకొని క్యాబేజు, క్యారెటు, ఉల్లిపాయ అన్నీ కొంచెం వేసుకున్నాను పిల్లలకు ఇద్దరికే కాబట్టి. సో కొంచెం వేసుకొని ఆ తర్వాత సైడ్న ఇలా ఎగ్స్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఎప్పుడూ కూడా వెజిటేబుల్స్ పైన ఎగ్స్ వేయకూడదు, అలా కనుక చేస్తే ఏమవుద్దంటే అన్నము స్మెల్ వస్తుంది మధ్యాహ్నం తినే టైంకి. సో ఫస్ట్ ఎగ్ అనేది సపరేట్గా ఆయిల్లో వేగాలన్నమాట, అందుకే ఉల్లిపాయలు అవి సపరేట్గా పెట్టాను, ఇంకా సపరేట్గా ఎగ్ని ఇలా పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్ మనకి బాగా ఆయిల్లో వేగిపోవాలి, అప్పుడైతేనే మధ్యాహ్నంకి మనకి ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఎగ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఆనియన్స్లో క్యారెట్లో కలిపేసుకోవడమే. ఫస్ట్ మాత్రం అలా దాని మీద కట్ చేసి వేయకండి, ఎగ్ మాత్రం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసాను, వేసేసిన తర్వాత ఇదిగోండి చాలాసేపు నేను ఆయిల్లో ఇలా ఎగ్ని ఫ్రై చేసుకుంటా ఉన్నాను. కంప్లీట్గా ఎగ్ ఫ్రై అయిపోయింది అంటే మనకి ఆమ్లెట్ లాగా అయిపోవాలన్నమాట, బాగా వేగిపోవాలి. ఆ తర్వాత రైస్ అయితే వేసేసి కొంచెం సాల్ట్, మిరియాల పొడి అయితే వేసేసుకొని కలిపేస్తే అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. నాకు కామెంట్స్లో పెట్టారు, అక్క మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే పిల్లలు నీచు వాసన వస్తుంది అంటున్నారు మధ్యాహ్నం టైంకి అని చెప్పి. అదేనండి, ఎందుకు వస్తుంది అంటే ఎగ్ అనేది ఆమ్లెట్ లాగా బాగా వేగిపోతే మధ్యాహ్నం తిన్నా, ఈవినింగ్ తిన్నా, ఎప్పుడు తిన్నా మనకి ఎగ్ స్మెల్ అయితే రాదన్నమాట, అంటే నీచు వాసన రాదు. అలా కాకుండా ఎగ్ పచ్చిగా ఉన్నప్పుడే రైస్ కనుక వేసేస్తే అప్పుడు ఖచ్చితంగా ఎగ్ స్మెల్ వస్తుంది. సో ఇదొక్కటి మీరు అంటే కొంచెం చూసుకోండి. ఆ తర్వాత అది ఫ్రైడ్ రైస్ అయిపోయింది పిల్లలకి, ఇంక ఇక్కడ చేపల పులుసు కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్, అంటే అయిపోయిందిలేండి, ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను, పులుసు చిక్కబడిపోయింది. సో దాదాపు 15 మినిట్స్ టైం పట్టింది, మొత్తం అంతా సిమ్లోనే నేను ఉడికించుకున్నాను కాబట్టి ముక్క కూడా బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఇలా అట్లకర్రతోటి ముక్కలు తీస్తున్నాను, ఎందుకంటే కొంచెం పెద్ద పీసెస్ కదా విరిగిపోతాయేమో అని చెప్పి. చూడడానికి ఎంత బాగున్నాయో, అంటే ఇట్లా రౌండ్ రౌండ్గానా, ఎప్పుడు నేను కట్ చేయించేస్తాను మధ్యలోకి. సో ఇవాళ మాత్రం కట్ చేయించకుండా అలాగే పెద్ద పీసెస్ లాగే ఉంచేసాను అన్నమాట. కాకపోతే పులుసు ఇంకొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది, పులుసు సరిపోలేదేమో అని, అంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి.
అంటే నాకు నేను చెప్పుకోవడం అని కాదు, నిజంగా చేప కూడా మంచి రుచిగా ఉంది. సో చేప రుచిని బట్టి కూడా పులుసు రుచి ఉంటుంది అన్నమాట. చేప ఎంత ఫ్రెష్గా ఉంటే పులుసు అంత బాగా వస్తుంది. సో చేపల పులుసు నిజంగా చాలా బాగా వచ్చింది. నేను మధ్యాహ్నం ఇంకా అంటే అన్నం టిఫిన్ కూడా చేయకుండా అదే తినేసాను డైరెక్ట్గాన. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, సో అది కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇలా ఆయిల్లో మంచిగా వేగనిస్తేనే చేప బాగా క్రిస్పీగా మంచిగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని పెనం మీద ఫ్రై చేసుకుంటాం కదా, సో దానికంటే ఇలా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ కామెంట్స్లో పెడతారేమో ఎంత ఆయిల్ వాడతావు అమ్మా బాబు అని చెప్పి. అలా కాదండి, నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ పడితేనే ఆ నీచు వాసన లేకుండా బాగుంటుంది, అది నా ఫీలింగ్. అంతే ఇంకేం లేదు. సో చేప అయితే వేగిపోయింది. సో మా వారికి పెట్టేశాను ఒక ముక్క, అది మాత్రం వాళ్ళ కొలీగ్స్కి అనమాట చేపల పులుసు. మా వారు ఏంటంటే ఆ చేప ఫ్రైయే ఇష్టంగా తింటారు చేపల పులుసులో కంటే కూడా. అందుకే మా ఆయనకి చిన్న ముక్క ఒకటి పెట్టాను సపరేట్గా. ఒకటి ఫ్రై చేసి పెట్టేశాను, ఇంకొకటి ముక్క మాత్రం మామయ్య కోసం కూడా ఫ్రై చేసేసానులేండి. సో ఇంక మళ్ళీ మళ్ళీ వంట చేసే పని లేకుండా త్వరగా ఇప్పుడే చేసేసాను అన్నమాట అన్నీ. తర్వాత ఇదిగోండి ఇంకా అన్ని బాక్సులు అయితే కట్టేస్తూ ఉన్నాను. పిల్లలకి కొంచెం రైతా కడతానంటే వద్దన్నారండి, వాళ్ళు రైతా తినరు, బిర్యానీతో కూడా తినరు, ఫ్రైడ్ రైస్తో కూడా తినరు అన్నమాట. ఇంక అందుకే ప్లెయిన్గా అలా కట్టేశాను. ఇంకా బ్రేక్ వచ్చేసి గులాబ్ జామ్స్ ఉన్నాయి కదా, సో అవి మొత్తానికి 1/2 kg గులాబ్ జామ్ చేశానండి. బాబు కదలట్లేదు బెల్లంతో, చెప్పాలంటే కొంచెం రిస్క్ చేశాననే చెప్పాలి. బెల్లం గులాబ్ జాములు మాత్రం టేస్ట్ ఎలా ఉందంటే చెప్పాను కదండి, కొంచెం ఆ బెల్లము డామినేట్ చేస్తుంది. మామూలుగా గులాబ్ జాములు నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి కదా, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ బెల్లం పాకం అనేది మనం కొంచెం డామినేట్ చేస్తుంది ఆ స్వీట్ని. అంతే కానీ బాగున్నాయిలేండి, తినేస్తున్నా ఇంకా అలాగే. తర్వాత ఇంక మా వారికైతే ఇంకా పెట్టేశాను, పిల్లలకైతే పెరుగన్నం పెడతా ఉన్నాను అన్నమాట. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా నా డే, నా మార్నింగ్ అంటే నైట్ టు మార్నింగ్ హడావిడి రొటీన్ వ్లాగ్. సో అలా గడిచిందన్నమాట. సో డిష్ వాషర్ బాగా పనిచేస్తుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇంకా మీ ఇష్టం, కొనుక్కునే వాళ్ళు మీ ఒపీనియన్ మీది, నేనేం కాదని చెప్పను. సో ఇంక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు కూడా వెళ్ళిపోయారు. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కంటిన్యూషన్లో రేపటి వ్లాగ్లో చూద్దరు కానీ. సో అప్పటి వరకు ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.